నేడు సీఎం జగన్ పరిపాలనలో గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సచివాలయ వ్యవస్థ ద్వారా నెరవేరిందని కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నంద్యాల పట్టణంలోని గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చౌక్లోని గాంధీ విగ్రహానికి ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో ఆయన చేసిన కృషిని స్మరించుకుంటున్నామని తెలియజేశారు. అనంతరం నంద్యాల పట్టణంలో సాయిబాబా నగర్ నుండి నౌమన్ నగర్ వరకు 4 కోట్ల రూపాయలతో ఈరోజు ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అభివృద్ధి పనులను ప్రారంభించారు. విద్యాబలం దేవ బలం దరేవ లక్ష్మీ పరే జయంగరగోస్పరామి. నూతన రహదారిని ఈరోజు ప్రారంభించడం జరిగింది. అయితే వర్క్ పూర్తయ్యి చాలా రోజులైనా మన కరోనా మూలాన అధికార కార్యక్రమాలు ఏమి చేయకపోవడం వలన అధికారికంగా లాంచ్ చేయడం లేట్ అయింది. ఇందులో కల్వర్ట్ టెండర్ ఇచ్చినప్పుడు కల్వర్ట్ లేకపోతే ఆ కల్వర్ట్ కూడా పాడైందని చెప్పేసి లోకల్గా ఉన్న ప్రజలందరూ కూడా తెలియజేస్తే ఆ కల్వర్ట్ని కూడా నూతనంగా నిర్మించడం జరిగింది. అలాగే చుట్టుపక్కల ఉన్న కొన్ని కల్వర్ట్ సమస్యలు ఇవన్నీ కూడా చూపిస్తే దానికి కూడా పూర్తిగా 4 కోట్ల రూపాయలతోటి ఈ రహదారిని నిర్మించాము. దీనికి ఆన్ చేసిన కాంట్రాక్టర్ కూడా నాణ్యతలో ఎక్కడ కూడా రాజీపడకుండా సంబంధించి మన సాగారు ఎలక్షన్ల కారణం ఈ భారత విషయంలో ముఖ్యంగా గంగా టీక్స్ కానీ మన మంచి క్వాలిటీగా సెక్రెటరీ మీకు తెలుసు ఈ సాయిబాబా నగర్ కావాలంటే నేను భయం ఉంది. నాకు ఇక్కడ ఒక స్కూల్ ఉంది శ్రీశైలం. ఈ ప్రాంతం రావాలంటే భయం, ఈ ప్రాంతం నుంచి రైల్వే స్టేషన్ కావాలనే భయం. అలాంటిది ఇప్పుడు మోడల్ కాలనీగా సాయిబాబా నగర్ మోడల్ కాలనీగా చూపింది. దీనికి ముఖ్యంగా వైఎస్ఆర్ కూడా అలా చేయడం మనం చేయడం చాలా నంద్యాల కూడా మన ఎమ్మెల్యే